ఈవీఎం దాచిన నిజాలు ఎస్ ఈవీఎం దాచిన నిజాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి దేశం విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి రాష్ట్రంలో కూటమి విజయాన్ని ఉతికారేసే నిజాలు బయటకొస్తున్నాయి ఈవీఎంల హ్యాకింగ్ ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ గాల్లో ఆరోపణలు చేస్తే నిజానికి ఎవ్వరూ నమ్మేవారు కాదేమో కానీ ఇప్పుడు బలమైన ఆధారాలు బయటకొచ్చాయి ఒళ్ళు గగురు పొడిచే వాస్తవాలు బయటకొచ్చాయి పోలింగ్ ఓట్లకు కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య భారీగా అదనపు ఓట్లు వచ్చి చేరిపోయాయి ఇదంతా ఈవీఎంలకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అన్నది ఈవీఎంలకే తెలియాలి అది కాదు పాయింట్ ఇటు పోలింగ్ అటు కౌంటింగ్ మధ్య ఓట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఎందుకు కనిపిస్తున్నాయన్నదే పాయింట్ మరోవైపు ఈసీ పనితీరు ఎలా ఉంటుందో ఏపీలో ఎన్నికల సమయంలో మన కళ్లతో మనమే చూసాం కదా ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఈసీ వ్యవహరిస్తున్న తీరు ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది ఈవీఎంలలో అదనంగా వచ్చి చేరిన ఓట్లపై పోలింగ్ ముగిసిన ఇరవై ఒక్క రోజుల తరువాత ఈవీఎం లో తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఉండటంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదులు చేస్తే ఈసీ అధికారులు ఏం చేస్తున్నారు తెలుసా వైఎస్ఆర్సీపీ నేతలకు ఫోన్లపై ఫోన్లు చేస్తున్నారు ఆ ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు అసలు పోలైన ఓట్లకు కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం తేడా ఎందుకు వచ్చింది హ్యాకింగ్ లేదా ఈవీఎంలను మార్చడమే దీనికి కారణమా ఇరవై ఒక్క రోజుల తరువాత కూడా ఈఎం లలో తొంభై తొమ్మిది శాతం చార్జింగ్ ఉండడమేంటి దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఎంతో కొంత మొత్తంలో అనుమానాలు ఉన్నాయి ఎక్కడో ఏదో తేడా జరిగిందనే అనుమానమే తప్ప దానికి బలమైన ఆధారాలు దొరకలేదు వెంటనే దొరకపోవచ్చు కానీ అస్సలు దొరకకుండా ఉండవు కదా ఇప్పుడు దొరికాయి పక్క ఆధారాలు దొరికాయి ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు అనేంతలా ఆధారాలు దొరికాయి జూన్ నాలుగున జరిగిన ఎన్నికల కౌంటింగ్లో ఈవీఎంలు ఏం చెప్పాయి టీడీపీ నూట ముప్పై ఐదు స్థానాల్లో గెలిచిందని జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచిందని బీజేపీ పోటీ చేసిన పది స్థానాల్లో ఎనిమిది చోట్ల విజయం సాధించిందని చెప్పాయి కదా కానీ ఈవీఎంలు దాచిన నిజమేంటో తెలుసా పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ చేసిన ఓట్లు నలభై తొమ్మిది లక్షలు అధికంగా ఉన్నాయన్న నిజాన్ని ఈవీఎంలు దాచేశాయి ఈ అదనపు ఓట్లు ఏడు పార్లమెంటు స్థానాల్లో ఫలితాలను తారుమారు చేశాయన్న నిజాన్ని ఈవీఎంలు దాచేశాయి ఈ వాస్తవాలను విఎఫ్డి అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ బయటపెట్టింది దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఓట్లు పోలైన వాటి కంటే అదనంగా లెక్కించినట్లు డేటా రిలీజ్ చేసింది ఇక ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ నూట ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ముప్పై ఐదు వేల తొంభై మూడు ఓట్లు అదనంగా లెక్కించినట్లుగా బయటపెట్టింది సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు కౌంటింగ్ ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ పోలింగ్ కౌంటింగ్ మధ్య ఓట్లలో వ్యత్యాసం ఎందుకు వచ్చింది క్వశ్చన్ నెంబర్ టూ ఏపీలో అదనంగా నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎలా చేరాయి క్వశ్చన్ నెంబర్ త్రీ కౌంటింగ్ రోజున ఈవీఎంలలో తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఎలా వచ్చింది క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫిర్యాదులు వాపసు తీసుకోవాలని ఈసీ ఎందుకు ఒత్తిడి చేస్తోంది ఈవీఎంల పనితీరుపై అనుమానాలు బలపడుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవే ఇక ఏపీ విషయానికి వస్తే అక్కడి ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ అనుమానాలున్నాయి సార్ ఒక్క విషయం చెబుతాను మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు రోజంతా ఫోన్ ఉపయోగించారు బ్యాటరీ డౌన్ అవుతుందా లేదా ఖచ్చితంగా డౌన్ అవుతుంది రాత్రి పడుకునే ముందు స్విచ్ ఆఫ్ చేశారు ఉదయం లేవగానే స్విచ్ ఆన్ చేశారు బ్యాటరీ ఎంతో కొంత తగ్గుతుందా తగ్గదా ఖచ్చితంగా తగ్గుతుంది కానీ పోలింగ్ ముగిసిన ఇరవై ఒక్క రోజుల తరువాత ఈవీఎం వివి ఛార్జింగ్ తొంభై తొమ్మిది శాతానికి పెరిగింది అదే మ్యాజిక్ ఇలా ఛార్జింగ్ పెరిగితే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఏంటి సార్ ముప్పై ఒక్క స్థానాలలో కూడా గెలవచ్చు పోటీ చేసిన పది స్థానాల్లో ఎనిమిది ఏంటి సార్ పద్దెనిమిది స్థానాల్లో కూడా గెలవచ్చు మీ ఓటు మా ఈవీఎం అన్నట్లుగా ఉంది పరిస్థితి ఓవరాల్గా విజయనగరం నుంచి బెల్లాన చంద్రశేఖర్ ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి బొబ్బిలి నుంచి చిన్న అప్పలనాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు నిబంధనల ప్రకారం ఈసీ సూచన మేరకు బెల్లాన చంద్రశేఖర్ తొంభై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఫీజు కింద చెల్లించారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు చెల్లించారు పోలింగ్ ముగిసిన ఇరవై ఒక్క రోజుల తరువాత కూడా ఈవీఎంలలో ఛార్జింగ్ తొంభై తొమ్మిది శాతం ఉండటాన్ని గుర్తించి బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు వీటన్ని ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగాల్సి ఉంది అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది మీ ఫిర్యాదులను వెంటనే వాపసు తీసుకోండి అంటూ ఈసీ నుంచి నేతలకు ఒత్తిడిలు మొదలయ్యాయి ఈవీఎం విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో టెన్షన్ మొదలైనట్లుంది అందుకే డబ్బులు వెనక్కిచ్చేస్తాం ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి అంటూ విజయనగరం జిల్లా ఈసీ అధికారులు మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పై ఒత్తిడి పెంచుతున్నారు ఇక్కడ బెల్లాన చంద్రశేఖర్ ప్రధాన ప్రశ్న ఏంటంటే పోలింగ్ ముగింపు సమయానికి ఈవీఎంలలో బ్యాటరీ పర్సెంటేజ్ అరవై నాలుగు శాతం ఉంటే ఇరవై ఒక్క రోజుల తరువాత కౌంటింగ్ కేంద్రానికి వచ్చేసరికి అవే ఈవీఎంల బ్యాటరీ పర్సెంటేజ్ తొంభై తొమ్మిది శాతం పెరిగింది ఇది ఎలా సాధ్యం స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎంలకు ఎవరు ఛార్జింగ్ పెట్టారు దీనిపైనే ఆయన ఫిర్యాదు చేశారు అటు ఇదే తరహాలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలు వీవీ తనిఖీ చేయాలని మాజీ మంత్రి బారినేని శ్రీనివాసరెడ్డి కూడా ఫిర్యాదు చేశారు అలానే బొబ్బిలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చిన అప్పలనాయుడు కూడా ఫిర్యాదు చేశారు ఇప్పటికే ఏపీలో పోలింగ్కి ఓట్ల లెక్కింపునకు మధ్య పన్నెండు పాయింట్ ఐదు శాతం వ్యత్యాసం ఉందని వీఎఫ్డీ రిపోర్టు ప్రకటించింది అసలు పోలైన ఓట్లకు కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం తేడా ఎందుకు వచ్చింది హ్యాకింగ్ లేదా ఈవీఎంలను మార్చడమే దీనికి కారణమా ఇరవై తర్వాత కూడా ఈఎం లలో తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఉండడమేంటి జాతీయ స్థాయిలో విఎఫ్డి ఏడిఆర్ సంస్థలు గొంతు చించుకుని అరుస్తున్న ఈసీ ఎందుకు స్పందించడం లేదు ఫిర్యాదులపై ఎందుకు భయపడుతోంది ఇదంతా చూస్తే ఖచ్చితంగా ఏదో లోగుట్టు ఉన్నట్టే అనిపిస్తోంది ఆ లోగుట్టు బాబు కెరుక లేదంటే ఈసీ కెరుక అన్నది త్వరలోనే తేలిపోనుంది ఒక్కటి మాత్రం నిజం అబద్ధం దర్జాగా ప్రతికి ఏదో ఒక రోజు చస్తుంది నిజం రోజు చస్తూ ఏదో ఒక రోజు ప్రతికి భవిష్యత్తుకు చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది సత్యమై వర్ధిల్లుతుంది రాష్ట్రంలో ఐదున్నర కోట్ల మంది ప్రజలు కూటమిగా గొంతు కలిపి చెబుతోంది ఇదే ఇది మాత్రం గన్షాట్